హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు గోపాల్, మీరు చూస్తున్నారు టెక్ ఫర్ బాబా యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి సెకండ్ లిస్టు విడుదల చేసే అవకాశం ఉందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇప్పటికే కానిస్టేబుల్ సంబంధించినటువంటి చాలా ఖాళీలు ఏర్పడడం మరియు ట్రైనింగ్కి వెళ్ళినటువంటి అభ్యర్థుల్లో చాలామంది వెనక్కి తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సెకండ్ లిస్టు విడుదల చేసే అవకాశం ఉందా అని చెప్పేసి చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు, మిస్ అయినటువంటి అభ్యర్థులు చాలామంది అడుగుతున్నారు. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఇప్పటికే సెకండ్ లిస్ట్ని విడుదల చేయడం జరిగింది. మరి టీఎస్ఎల్పిఆర్బి కండక్ట్ చేసినటువంటి యొక్క కానిస్టేబుల్ సెకండ్ లిస్ట్ని ఎందుకు విడుదల చేస్తలేదు? సో టీఎస్పీఎస్సీ, టీఎస్ఎల్పిఆర్బి సేమ్ రూల్స్ని ఫాలో అవ్వట్లేదా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క సెకండ్ లిస్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలని చెప్పేసి కూడా చాలామంది అడగడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీటికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ అనేది ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తంగా 2 డేస్ దీని మీద క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి. అలాగే కొంతమంది ఈ యొక్క టీఎస్ఎల్పిఆర్బి సెకండ్ లిస్ట్ను విడుదల చేస్తుంది, సో దానికి సంబంధించినటువంటి ప్రిపేర్ అవుతుంది అని చెప్పేసి కొంతమంది ఒక న్యూస్ని అయితే వైరల్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఈ వీడియో ద్వారా మీకు అయితే అందుతుంది ఫ్రెండ్స్. సో అది నిజమా కాదా అన్నది కూడా మీకు ఈ వీడియో ద్వారా క్లారిటీ అయితే అందడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి. అలాగే ఈ యొక్క నా ఎక్స్ప్లెనేషన్, నేను ఇచ్చినటువంటి సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి. అలాగే ఇటువంటి లేటెస్ట్ విద్య, ఉద్యోగ మరియు ఉపాధికి సంబంధించినటువంటి సమాచారం మరియు టీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండడానికి మన టెక్ ఫర్ బాబా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వివరాలకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మొత్తంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ అయితే విడుదల అయితే చేయడం జరిగింది. మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఈ యొక్క సెకండ్ లిస్ట్ని టీఎస్పీఎస్సీ ఏ విధంగా విడుదల చేసింది అన్నటువంటి చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ కూడా ఈ సెకండ్ లిస్ట్ విడుదల చేస్తూ ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఆర్డర్స్ ద్వారా ఈ యొక్క సెకండ్ లిస్ట్ని విడుదల చేశామని చెప్పేసి వారు ఆ యొక్క సెకండ్ లిస్ట్ని ఇస్తూ చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మరి ఆ యొక్క వారికి ఇచ్చినటువంటి ఆర్డర్లో ఏముంది, అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించి సెకండ్ లిస్ట్ కోసం కేసు వేసినటువంటి అభ్యర్థులకు ఏమని ఆర్డర్ వచ్చింది, సో వారికి వచ్చినటువంటి ఆర్డర్లో వారికి ఏమని చెప్పడం జరిగింది అన్నటువంటి పూర్తి సమాచారం అయితే చూద్దాము. సో మొత్తంగా కానిస్టేబుల్ కోర్టు కేసు వేసినటువంటి అభ్యర్థికి హైకోర్టు ఏమని ఆర్డర్ ఇచ్చింది అన్నటువంటి సమాచారాన్ని చూసుకున్నట్లయితే ఈ విధంగా వారికి అయితే ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ఆర్డర్లో ఉన్నటువంటి మెయిన్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సో టీఎస్ఎల్పిఆర్బి నుండి మన హైకోర్టు నుండి వచ్చినటువంటి ఆర్డర్ ఇది. సో ఆర్డర్లో వారు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో కేసు వేసినటువంటి పిటిషన్స్ ఒక రిప్రజెంటేషన్ని ఇవ్వాలి, టీఎస్ఎల్పిఆర్బి బోర్డుకి వెళ్ళి ఈ యొక్క రిప్రజెంటేషన్ 2 వీక్స్ లోపు ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సో ఆ విధంగా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్తో రెస్పాండెంట్స్ అంటే టీఎస్ఎల్పిఆర్బి బోర్డు అనేది వారిని కన్సిడర్ చేసి రిలొకేషన్కి సంబంధించినటువంటి వారిని కన్సిడర్ చేసి అప్రోప్రియేట్ ఆర్డర్ని పాస్ చేయాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఆర్డర్ అకార్డెన్స్ విత్ ద లా అని చెప్పేసి హైకోర్టు అయితే ఆర్డర్స్ని అయితే పాస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ అకార్డెన్స్ విత్ ద లా అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ని అయితే పాస్ అయితే చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క క్యాండిడేట్స్ రిప్రజెంటేషన్ కూడా టీఎస్ఎల్పిఆర్బి బోర్డులో అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వారికి టీఎస్ఎల్పిఆర్బి బోర్డు నుండి రిప్లై అయితే రావడం జరిగింది. సో ఆ రిప్లైని ఒకసారి చూసుకుందాము. ఈ విధంగా వారికి రిప్లై అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఒక మెమోరాండం లాగా వారికి రిప్లై అయితే పంపించడం జరిగింది. సో ఈ విధంగా పంపించినటువంటి రిప్లైలో ఉన్నటువంటి సమాచారాన్ని చూసుకున్నట్లయితే, సో ముఖ్యమైన సమాచారాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు టీఎస్ఎల్పిఆర్బి ఏదైతే ఫాలో అవుతుందో రూల్, సో యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆర్డర్స్ వైడ్ GOMS నెంబర్ 544 గవర్నమెంట్ ఆర్డర్స్ నెంబర్ 544 ప్రకారం 4/12/1998లో ఏర్పడినటువంటి అంటే ఏర్పాటు చేసినటువంటి యొక్క GOMS నెంబర్ 544 ప్రకారం ఫాలోఅవుట్ వేకెన్సీస్ ఏవైనా ఉన్నట్లయితే, సో ఇఫ్ ఎనీ డ్యూ టు రీలింక్విష్మెంట్ అండ్ నాన్ జాయినింగ్ ఎక్సెట్రా ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వల్ల ఏర్పడినటువంటి ఆ యొక్క రీలింక్విష్మెంట్ వేకెన్సీస్ కానివ్వండి, నాన్ జాయినింగ్ వేకెన్సీస్ కానివ్వండి, ఏవైనా ఉన్నట్లయితే నెక్స్ట్ నోటిఫికేషన్లో వాటిని భర్తీ చేయడం జరుగుతుందని చెప్పేసి ఆ యొక్క టీఎస్ఎల్పిఆర్బి రిప్లై అయితే పంపించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ జిఓఎంఎస్ నెంబర్ 544 అనేది, ఈ GO 544 అనేది టీఎస్పిఎస్సి కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది. సో టీఎస్పీఎస్సీ మరియు టీఎస్ఎల్పిఆర్బి అన్నీ కూడా ఈ యొక్క రూల్ని అయితే ఫాలో అవుతున్నాయి ఫ్రెండ్స్. సో ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ కాబట్టి అన్ని కమిషన్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానివ్వండి, సో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటటువంటి బోర్డ్స్ కానివ్వండి, సో అన్నీ కూడా జిఓఎంఎస్ నెంబర్ 544ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ టీఎస్పీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఏ విధంగా సెకండ్ లిస్ట్ ఇచ్చిందని చెప్పేసి మీరు అడగడానికి మీకు డౌట్ రావచ్చు. సో మొత్తంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ ఏ విధంగా విడుదల చేసిందంటే, 6A అనేటువంటి ఒక రూల్ ప్రకారం టీఎస్పీఎస్సి ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ని
ఇవ్వడం జరిగింది. సో ఆ సెకండ్ లిస్ట్ 6A అంటే ఏంటిది అన్నది నేను ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఆ యొక్క ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. సో దాని ఆ యొక్క ఆర్డర్ని మీకు చూపిస్తాను చూడండి. ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వారికి హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్. సో ఈ యొక్క ఆర్డర్ వచ్చేసరికి మొత్తంగా మనకు టీఎస్పీఎస్సి ఫాలో అయినటువంటి రూల్ ఏంటంటే ఇన్సర్షన్ ఆఫ్ ది రూల్ 6A. సో ఈ రూల్ 6A టీఎస్ఎల్పిఆర్బి ఫాలో కావడం జరుగుతుంది. సో ఈ 6A అంటే ఏంటిది అన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు జీఓఎంఎస్ నెంబర్ 544ను కూడా టీఎస్పీఎస్సి ఫాలో అవుతూ ఉంది. అయితే ఇక్కడ 6A ఏదైతే టీఎస్పీఎస్సి ఉందో, ద ప్రొసీజర్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ ద టీఎస్పీఎస్సి 6A నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటెంట్ ఇన్ రూల్ ఇష్యూడ్ ఆన్ ఎంఎస్ నెంబర్ 544 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మొత్తంగా మనకు రూల్ నెంబర్ని దీన్ని ఫాలో అవుతూనే జీఓ నెంబర్ రూల్ నెంబర్ 6A టీఎస్పీఎస్సి ఫాలో అవుతూ ఉంది. సో ఈ యొక్క రూల్ నెంబర్ 6A అంటే ఏంటిది అన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సింగిల్ కేటగిరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటికి మాత్రమే ఈ యొక్క 6A ఎలిజిబుల్ అవుతుందని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ద ప్రొవైడెడ్ దిస్ ప్రొవిజన్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ వెన్ ద సింగిల్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఈజ్ నోటిఫైడ్ ఇన్ ది నోటిఫికేషన్. అంటే సింగిల్ కేటగిరీ పోస్టులు అనేవి నోటిఫికేషన్లో ఒక నోటిఫికేషన్ వదిలినప్పుడు సింగిల్ కేటగిరీ పోస్టులు ఉన్నట్లయితే మాత్రమే ఈ యొక్క 6A అప్లికబుల్ అవుతుంది. అలాగే నాట్ అప్లికబుల్ టు నోటిఫికేషన్ టు ఏ నోటిఫికేషన్ వేర్ మల్టిపుల్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఆర్ నోటిఫైడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మల్టిపుల్ కేటగిరీ పోస్టులకు ఈ యొక్క 6A అప్లికబుల్ కాదు. కాబట్టి ఈ యొక్క మనకు టీఎస్ఎల్పిఆర్బి నుండి ఒక సెకండ్ లిస్ట్ అనేది విడుదల చేస్తలేరు. అయితే సెకండ్ లిస్టు విడుదల చేసే అవకాశం ఉన్నది. సో ఏ విధంగా ఉన్నది అంటే, సో ఏం చేస్తే ఆ సెకండ్ లిస్టు విడుదల చేసే అవకాశం ఉంటుంది అని అంటే, మనకు గతంలో టీఎస్ఎల్పిఆర్బి బోర్డు కూడా ఒక ప్రత్యేకంగా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కోసం జీఓఎంఎస్ నెంబర్ 62ని తీసుకురావడం జరిగింది. 62ని తీసుకొచ్చి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అందరికీ ఈ యొక్క ఏజ్ అయిపోయిందని చెప్పేసి చాలామంది ప్రభుత్వాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే, సో వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తూ జీఓఎంఎస్ నెంబర్ 62ను ప్రభుత్వం 6/6/2018 నాడు తీసుకొని రావడం జరిగింది. సో ఈ విధంగా ప్రభుత్వం ఈ యొక్క జీవోని తీసుకొచ్చి, సో ఆ యొక్క 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఏవైతే ఏ విధంగా అయితే ఇచ్చిందో, సో అదేవిధంగా ప్రభుత్వం కనుక ఒక కొత్త జీవోని తీసుకువచ్చి సెకండ్ లిస్ట్ని టీఎస్ఎల్పిఆర్బికి ఇస్తే అప్పుడు టీఎస్ఎల్పిఆర్బి యొక్క సెకండ్ లిస్ట్ను విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సెకండ్ లిస్ట్ను విడుదల చేయాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా ఒక జీవోని పాస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏదైనా కమిషన్ కానివ్వండి, బోర్డు కానివ్వండి, రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏది ఉన్నా సరే తప్పనిసరిగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి జీవోస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వితౌట్ జీవోస్ లేకుండా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక రూల్ని ఫాలో కాకుండా డైరెక్ట్గా సెకండ్ లిస్ట్ విడుదల చేసే అవకాశం లేదు. కాబట్టి అక్కడ వైరల్ అవుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో, సో అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా అయితే చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఈ యొక్క జీవో తీసుకొని రావాలంటే అది కూడా ప్రభుత్వంతోనే సాధ్యం. కాబట్టి మీరెవరైనా సరే, చాలామంది అభ్యర్థులకు ఏజ్ అయిపోయిందని చెప్పేసి కూడా చాలామంది చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఏజ్ నెక్స్ట్ నోటిఫికేషన్లో ఏజ్ లేనటువంటి అభ్యర్థులు కానివ్వండి, సో 0.25 ఇట్లా మిస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే, సో వారందరూ కూడా ప్రభుత్వం దృష్టికి మీ యొక్క ప్రాబ్లమ్ని తీసుకొని వెళ్ళండి. సో ఇక్కడ ఇది కూడా రిక్వెస్ట్ వేలోనే తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. సో ఏ విధంగా అంటే, సో మీరు వెళ్ళి ఆ రిప్రజెంటేషన్ కానివ్వండి, మీ వినతి పత్రాలను కానీ అక్కడ సమర్పించడం జరిగితే, సో అప్పుడు ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తర్వాత పాజిబిలిటీస్ని చూసి ప్రభుత్వం సెకండ్ లిస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అంతేకాని నిరసనలు కానీ, అదేవిధంగా ఏదైనా సరే నిరసనలు కానీ ధర్నాలు రాస్తారోగోలు చేస్తే మాత్రం, సో మీ మీద కేసెస్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ అభ్యర్థులు కూడా తప్పనిసరిగా ఇటువంటి ఇష్యూస్లోకి వెళ్ళకండి. సో కేసెస్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న కేసు ఉన్నా పోలీస్ ఉద్యోగంలో తీసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి అందరూ కూడా పోలీస్ ఉద్యోగంలోనే కాదు, మిగిలినటువంటి ఏ ఉద్యోగాల్లో అవకాశం ఉండదు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా స్మూత్ వేలోనే వెళ్ళడానికి ప్రయత్నించండి. అలాగే అదేవిధంగా మీ యొక్క రిప్రజెంటేషన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే మాత్రమే ఈ యొక్క జీవో అనేది రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. లేదా అది కూడా పాజిబిలిటీని బట్టి రిలీజ్ చేసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి. అదేవిధంగా చాలామంది ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే, సో దీని మీద పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. సో మీరెందరైతే ఉన్నారో, సో మీరందరూ గ్యాదర్ అయ్యి సో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. సో దీని మీద అయితే మీకు క్లారిటీ వచ్చిందని అయితే అర్థం నేను భావిస్తున్నాను. సో టీఎస్ఎల్పిఆర్బి
మరియు టీఎస్పీఎస్సీకి ఉన్నటువంటి డిఫరెన్స్. సో మొత్తంగా సింగిల్ క్యాడర్ మల్టిపుల్ క్యాడర్ పోస్ట్ వల్ల సో ఈ యొక్క సెకండ్ లిస్ట్ అయితే విడుదల చేయలేకపోతున్నారు. సో ఇదైతే నేను చెప్పదలుచుకున్నటువంటి క్లారిటీ. సో ఫేక్ ఇన్ఫర్మేషన్ వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో సో నేను ఒక క్లారిటీ ఇద్దామనేటువంటి ఉద్దేశంతో సో మీకు అపోహలకు గురి చేయకుండా సో మీకు క్లారిటీ ఇద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అయితే చేశాను. సో ఫ్రెండ్స్ దీని మీదనే ఉండకుండా సో ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది భర్తీ చేసేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ 15,000 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది. గతంలో మేము డీజీపీ సార్ గారిని కూడా కలవడం జరిగింది. అప్పుడు డీజీపీ సార్ గారిని కలిసినటువంటి నేపథ్యంలో ఇదే రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ గురించి డీజీపీ సార్ గారిని కలిసినటువంటి నేపథ్యంలో సో వారు కూడా ఒక విషయాన్ని తెలపడం జరిగింది. సో ఈ వేకెన్సీసే కాదు ఇంకా 15,000 వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా భర్తీ చేయాల్సి ఉందని చెప్పేసి కూడా వారైతే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి మొత్తంగా ఈ యొక్క వేకెన్సీస్ డీజీపీ గారు కూడా చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం ఇచ్చేటటువంటి రూల్స్ని మేము ఫాలో అవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ రూల్ ప్రకారమే వెళ్తాము అని చెప్పేసి డీజీపీ గారు కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో మొత్తంగా ఈ యొక్క 15,000 వేకెన్సీస్ కూడా త్వరలోనే భర్తీ అయ్యే అవకాశం ఉంది. సో వీరికి ట్రైనింగ్ పంపించేసిన తర్వాత టీఎస్ఎల్పీఆర్వి కూడా ఫ్రీ అయిపోతుంది కాబట్టి అప్పటి నుండి ఈ యొక్క నోటిఫికేషన్ కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా మళ్ళీ ప్రిపరేషన్ని కొనసాగించండి. సో అలాగే మీ ప్రయత్నాలను మీరు చేయండి. సో ఫ్రెండ్స్ ఇది సో ఇది ఫ్రెండ్స్ నేను తెలియదలుచుకున్నటువంటి విషయం. సో మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో అందరికీ ఆల్ ద బెస్ట్. మీ మంచి కొరే మీ టెక్ ఫర్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.